ఇప్పటి స్టార్ హీరోల సరసన నటించిన అందాల తార మీనా గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరియర్ను ప్రారంభించిన ఈమె అనతి కాలంలోనే టాలీవుడ్, బాలీవుడ్లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. కేవలం సినిమాలకే పరిమితమైన ఈమె కథల ఎంపికల విషయంలో ఎక్కువగా తన తల్లిని సంప్రదించేదట. అలా ఎన్నో మంచి మంచి సినిమాలను కూడా మిస్ చేసుకుంది. నిజానికి గతంలో రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర కోసం మీనాను సంప్రదించగా ఆమె తల్లి ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఆ పాత్ర రమ్యకృష్ణను వరించింది. అందులో ఆమె స్టార్ ఇమేజ్ను కూడా సొంతం చేసుకుంది. అలా అద్భుతమైన అవకాశాలను మరెన్నో దూరం చేసుకుంది మీనా. ఇది ఇలా ఉండగా అతి చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయిన మీనా మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మీనా పెళ్లికి సంబంధించిన మరొక వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయింది. నటి మీనా భర్త ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా తన కూతురుతోనే ఉంటుంది. కూతురు భవిష్యత్తు కోసం రెండో పెళ్లి చేసుకోవాలని మీనాపై ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని, అందుకే రెండో పెళ్లికి అంగీకారం తెలిపిందని ప్రచారం కూడా ఉంది. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మీనాను రెండో పెళ్లి చేసుకోవడానికి ఒక స్టార్ హీరో సిద్ధంగా ఉన్నారట. అయితే ఆ హీరోకి ఇప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, తన భార్యతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారని సమాచారం. అందుకే మీనా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.